సరే బిస్మిల్లాహ్ రహమాన్ రహీమ్. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్పిన ఒక మాట ఏంటంటే, ఇస్లాం స్వీకరించిండు వారే ఉన్నారు, మీరు ప్రభవించక ముందే ఎప్పుడో మేము ఇస్లాం స్వీకరించేసామంటే ప్రవక్త తెలిసిన వారు అన్నారు, మీరు అబద్ధం ఆడుతున్నారు. ప్రవక్త ఈసా అలీ ఇస్లాంని అల్లాహ్ కుమారుడిగా నౌజు బిల్లా మీరు నమ్మడం, అలాగే పంది మాంసం తినడం, సిలువను పూజించడం, ఈ విషయాలు మిమ్మల్ని ఇస్లాం నుండి ఆపుతున్నాయంటే దానికి వారే ఉన్నారంటే, సరే మరి ఈసా అలీ ఇస్లాం అల్లాహ్ కుమారుడు కాకపోతే మరి ఆయన తండ్రి ఎవరు అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానికి బదులు ఇవ్వడానికి బదులు మరో ప్రశ్న వేశారు. అదేమిటంటే, కొడుకు తండ్రి పోలికలు కలిగి ఉంటాడని మీకు తెలియదా అని, కొడుకు తండ్రి పోలికలు కలిగి ఉంటాడని మీకు తెలియదా అన్నారు. అప్పుడు వారు అవును, కొడుకు తండ్రి పోలికలు కలిగి ఉంటారన్న విషయం మాకు తెలిసింది అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారంటే, మనందరి ప్రభు ఆయన స్వయంభూ, ఆయన ఎవరు స్వయం, ఎవరి మీద ఆధారపడి ఎవరి ద్వారా వచ్చిన వారు కాదు, ఆయనే ఆది, ఆయనకు ముందు ఏది లేరు, సరేనా. ఆయనే సమస్తాన్ని నడుపుతున్నాడు, సమస్తానికి జీవనోపాధిని ప్రసాదిస్తున్నాడు, సమస్తాన్ని కాపాడుతున్నాడు. ఈ యొక్క విశ్వానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు విషయాల్లో ఏ ఒక్క విషయంలోనైనా సరే ఇసుమంత అధికారమైన ఈసా అలైహిస్సలాం వారికి ఉందా అని ప్రభుత్వం మళ్ళీ ప్రశ్నించారు. అందుకు వారు అన్నారు, ఇసుమంత యొక్క అధికారం కూడా ఈసా అలైహిస్సలాంకి లేదు అని. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్పిన ఒక మాట ఏంటంటే, మనందరి ప్రభు తన తాను తలిచిన ఆకారాన్ని శిశువుకి ప్రసాదించడంతో పాటు ఆయన తినడు, త్రాగడు, కాలకృత్యాల అవసరం ఆయనకి లేదు. ఈ మాట మీరు నమ్ముతారా లేదన్నారు. అవును, దీన్ని కూడా మేము నమ్ముతామన్నారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈసా అలైహిస్సలాం వారిని వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మ అన్య యొక్క పిల్లలు ఎలాగైతే వారి యొక్క అమ్మలు తన మాతృగర్భంలో మోస్తారో అలానే ఆవిడ కూడా ఈసా అలైహిస్సలాంని మోసింది. తర్వాత అన్య పిల్లల్లాగానే ఈసా అలైహిస్సలాం కూడా పుట్టారు. పిల్లలకు ఏ పాలు ఇతరత్ర ఒక వస్తువులు అవసరం ఉంటుందో ఆ వస్తువులు అవసరం ఈసా అలైహిస్సలాం కూడా వచ్చింది. పెద్దయ్యాక ఆయన భోంచేశారు, కాలకృత్యాలు కూడా తీర్చుకున్నాడు, ఇది నిజమా కాదా అని అడిగారు. అందుకు వారు ఇది అక్షరాల నిజం, ఇది ఉన్న విషయమే అని ఎప్పుడైతే వారు చెప్పారో అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలుగజేసుకుని అన్నారు, మరి ఇవన్నీ నిజమని మీరు నమ్ముతున్నప్పుడు మీరు ఏ భ్రాంతిలోనైతే జీవిస్తున్నారో, ప్రవక్త ఈసా అలైహిస్సలాం అల్లాహ్ కుమారుడని అది ఎలా నిజం కాగలదు? కుమారుడికి తండ్రికి అసలు పోలికే లేనప్పుడు మీరు నమ్ముతున్న ఆ నమ్మకం ఎలా నిజం కాగలదు అంటే వారి నోట మాట రాలేదు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా వాస్తవమైన విశ్వాస యొక్క భావాన్ని తెలియజేస్తూ సూరా ఆల్ ఇమ్రాన్ ప్రారంభం నుండి 80 ఆయత్ తర్వాత వరకు మనం తీసుకున్నట్లయితే ఇదే క్రమంలో స్వచ్ఛమైన యొక్క అఖీదాను, స్వచ్ఛమైన విశ్వాసాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఎరుకపరచడం అనేది జరిగింది. సరేని, ఇది అవతార నేపథ్యం. ఇక ఈ సూరా యొక్క ఘనతను మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు ఖురాన్ని చదువుతూ ఉండండి, ఖురాన్ తనను చదివే వారి కోసం రేపు ప్రయదినాన సిఫారసు చేస్తుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు సూరతుల్ బకరా మరియు సూరే ఆల్ ఇమ్రాన్ అంటే జహరావైన్ అంటే రెండు జ్యోతులు అని ప్రవక్త పేర్కొన్నారు. వీటిని ఏమన్నారు, జ్యోతులు. ఈ రెండు జ్యోతుల్ని కూడా మీరు చదువుతూ ఉండండి, ఇవి తమను చదివే యొక్క వ్యక్తుల విషయంలో పోరాడుతాయి. అలాగే రేపు పడే దినాన మేఘాలై, ఈ రెండు మేఘాల వలె ఇవి వస్తాయి. తన మరో యొక్క ఉల్లేఖనం ప్రకారం అదే మా యొక్క క్రమంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎలాగైతే పక్షికి రెక్కలు ఉంటాయో ఈ రెండు సూరాలకు కూడా రెక్కలు ఉంటాయి ప్రళయదినానని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం జరిగింది. కనుక అల్హమ్దులిల్లా సూరా ఆల్ ఇమ్రాన్ ఎన్నో ఆదేశాలు కూడిన సూరా, తన ఎన్నో విశిష్టతలు కూడిన సూరా. కనుక ఈ సూరాను మనం అధ్యయనం చేయడం వల్ల స్వచ్ఛమైన తౌహీద్ మనకు అర్థమవుతుంది. అలాగే అల్లాహ్ విషయంలో కలుగజేయబడిన తన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి అవగాహన కూడా అల్హమ్దులిల్లా మనకు సూరా ఆల్ ఇమ్రాన్ ద్వారా ఏర్పడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ఖురాన్ అవగాహన భాగ్యాన్ని కలుగజేయగాక. అభిమాన సోదరులారా,